బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు జీవితం, దాని అనుభవాలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. ఆ దారిలో చాలామంది మనకు తారసపడుతుంటారు. వాడితో గడిపిన క్షణాల్లో మన మనసు ఎలా పరిగెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కొంతవరకు చూసే ప్రయత్నం చేయండి. అరి ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్గా అనిపిస్తుంది. సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానమో అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏవీ కావనిపిస్తుంది. ఓ మంచి స్నేహితుల ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. అయినా వారందరూ కూడా మనకు బదులుగా నడవరు, మనమే నడవాలి ఎంత కష్టమైనా. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.